చంద్రబాబు పై పవన్ రచ్చ వెనుక వ్యూహం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలు పాలయ్యారు దీంతో టీడీపీ కష్టాల్లో ఉంది కష్ట సమయంలో ఎవరైనా మద్దతుగా నిలిస్తే సంతోషిస్తారు కానీ జనసేనని పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలుస్తూ దూకుడు ప్రదర్శిస్తుండడంపై టీడీపీలో అనుమానం పెరుగుతోంది ఇదే సమయం అనుకుని టీడీపీకి బదులు తాను రాజకీయంగా బలపడాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానం టీడీపీలో బలపడుతోంది ఎందుకంటే బీజేపీకి జనసేన మిత్రపక్షం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది దీనికి జనసేన మద్దతు ప్రకటించింది టీడీపీ బందుకు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పేరుతో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది అయితే తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పురంధేశ్వరి ప్రకటించడం గమనార్హం మిత్రపక్షాలైన బీజేపీ జనసేన విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే టిడిపికి అసలేం జరుగుతున్నదో అర్థం కావడం లేదు చంద్రబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ హడావిడిగా విజయవాడకు వచ్చారు పవన్ను రోడ్డు మార్గంలో రప్పించేలా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వాదన లేకపోలేదు తద్వారా పవన్ ను ఇబ్బంది పెట్టి చంద్రబాబు ఎపిసోడ్ ను పక్కదారి పట్టించాలని ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు వైసీపీ అనుకున్నదే జరిగింది కృష్ణా జిల్లాలోకి పవన్ ఎంటర్ కావడం పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ఆయన పడుకుని నిరసన తెలిపారు ఈ కారణంగా మీడియా అటెన్షన్ అంతా చంద్రబాబుకు బదులు పవన్ వైపు మళ్లింది చంద్రబాబుపై సానుభూతి చూపుతూ టీడీపీ శ్రేణుల్ని తన వైపు తిప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్నారా అనే అనుమానం టీడీపీలో బలంగా ఉంది అందుకే రోడ్డుపై పవన్ పడుకుని నిరసన తెలపడాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేయలేదు చంద్రబాబుకు రిమాండ్ విధించిన వెంటనే స్పందించిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అసలు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడా లేక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటా అని ఆ రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు సందేహించేలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి పవన్ ఎందుకంతా దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు చంద్రబాబును జైలుకు పంపిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం లోకేష్ కాదు తానే అని పవన్ నిరూపించుకోవడానికే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా అనే చర్చకు తెరలేచింది చంద్రబాబును అరెస్టు చేయించింది వైసీపీ ప్రభుత్వమే అని ఆరోపించడం వరకు ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఆయన్ను జైలుకు పంపడం అనేది న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశం దానిని వదిలేసి జగన్ ప్రభుత్వంపై పవన్ అవాకులు చవాకులు పేలారు అన్నింటికీ మించి మిత్రపక్షమైన బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ తమకు మద్దతు ఇస్తున్నారా అనేది టీడీపీ మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న అందుకే కష్టకాలంలో మద్దతుగా నిలుస్తున్నప్పటికీ పవన్ ను నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు అనడాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది